నిర్మల్ జిల్లా బాయంసా పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడిగా ఫారూక్ అహ్మద్ సిద్దికి, యువజన పట్టణాధ్యక్షుడిగా సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఇంకా బీసీసీఎల్ అధ్యక్షుడిగా కాండ్లీ సాయినాథ్, మైనారిటీ అధ్యక్షుడిగా సయ్యద్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా సోమాజీ జాదవ్, రైతు విభాగం అధ్యక్షుడిగా ఎండి సిరాజుద్దీన్, సోషల్ మీడియా అధ్యక్షుడు అమీర్, మహిళా విభాగం అధ్యక్షురాలు మంత్రి రజతరను ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో మాజీ కౌన్సిలర్ మురళీగౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. నూతన కమిటీ ఎన్నికైన వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, వైస్ చైర్మన్ ఆసిఫ్, తోట రాము, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సూర్య నారాయణ గారికి, టిఆర్ఎస్ బీసీసీఎల్ ప్రెసిడెంట్గా కాండ్లీ సాయినాథ్ గారికి, అదేవిధంగా టిఆర్ఎస్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్గా సోమాజీ గారికి, టిఆర్ఎస్ రైతు అధ్యక్షులుగా గౌరవనీయులు సిరాజ్ సేట్ గారికి, అదేవిధంగా సోషల్ మీడియా అధ్యక్షుడిగా మొహమ్మద్ ఆమీద్ గారికి, మైనార్టీ ప్రెసిడెంట్గా సయ్యద్ ఆలా గారికి ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరికీ యునానిమస్గా ఎన్నుకున్నందుకు అందరి టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు మనకు రమేష్ రెడ్డి గారు ఎట్లయితే అన్నాడో, మనం రాబోయే ఎన్నికల్లో పట్ల అందరం సైనికుల్లాగా పనిచేసి, మనమందరం సైనికుల్లాగా పనిచేస్తేనే మనకు మన లీడర్కు आज टीआरएस पार्टी का टॉल बॉडी का जो यहाँ सिलेक्शन के लिए इजलास मुनाकद किया गया था, एमएलए जी विठल रेड्डी साहब की हिदायत पर हमारे मुरलीगौड़ साहब की सदारत में ये प्रोग्राम का इनेकाद अमल में आया, जिसमें भैंसा टाउन कमेटी के लिए और भैंसा टाउन कमेटी माइनॉरिटी सेल, एससी सेल, बीसी सेल और सोशल मीडिया रैतु, ये टोटल कमेटियों के, यूथ कमेटी और ये टोटल कमेटियों के इंतखाबात अमल में आए. मैं जनाब केसीआर साहब का और वर्किंग प्रेसिडेंट केटीआर साहब का और हमारे मिनिस्टर आई के रेड्डी साहब और हमारे हनरेबल एमएलए हरदील अजीज़ खायद विठल रेड्डी साहब और यहाँ पर सिलेक्शन कमेटी के तमाम जिम्मेदार सबका मैं फर्दन सबका शुक्रिया अदा करता हूँ कि टीआरएस और सब लोगों को एक मैसेज देना चाहता हूँ कि आज ये एक काम ఏర్పాటు చేస్తామో